పరిధిలో ఉన్నది పంచలేదండి నాకు అర్థం కాదు వాళ్ళు వచ్చేసి ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం వస్తా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా ఇసుక లేని పెడలేని నిజమే నిజమే సరే అది ఏదన్నా కానీ కానీ మీరు అన్నట్టు ఓకే వాటిల్లో లోపాలు ఉన్నాయా ఏంటి అది ఒక ఆస్పెక్ట్ నేను ఆ యాస్పెక్ట్ జోలికి ఇప్పుడు పోవడంలా కానీ మరి అంత ఇదిగా అడ్డుకోవాల్సిన అరెస్ట్ చేయాల్సిన అదుపులోకి తీసుకోవాల్సిన లేకపోతే తీసుకొచ్చి మళ్ళీ పార్టీ ఆఫీసులో లో వదిలేయాల్సినంత హంగామా చేసేంత అవసరం ఉంటదా ప్రభుత్వానికి పోలీసులకు సెంట్రల్ మినిస్టర్ కదా ఏ పార్టీ అయినా సరే సెంట్రల్ మినిస్టర్ ఉన్న తర్వాత మినిమం రెస్పెక్ట్ మినిమం ప్రోటోకాల్స్ ఉంటాయి కదా దాయకర్ గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటుండ్రు మీడియా అదే అదే అడుగుతున్న సెంట్రల్ మీడియా కూడా హై కదా కిషన్ రెడ్డి గారి అరెస్ట్ అదే డ్రామాటికల్ అరెస్ట్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నాయి వాటిని ఎందుకు వాళ్ళు జస్టిఫై చేసుకోవట్లేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే అధికారాలు హక్కులు కాదు ప్రోటోకాల్ రేపు మోదీ గారు వస్తారు ఇట్లనే ఏదో ఒకటి పర్యవేక్షణకు వస్తారు అట్లనే అడ్డుకుంటారా అంటే ఏంది ఇదంతా కూడా ఇప్పుడు కేసీఆర్ ను బీజేపీ తప్పితే ఇంకో పార్టీ సీరియస్ గా కొట్లాడతలేదు అంటారు కానీ ఏ రోజున ప్రజల కష్టాలున్న రోజుల్లో మీరు కాపాడినరు టీఆర్ఎస్ నేల ఈ మూ రెండు రోజులు అదే చర్చ ఉంటుంది కాబట్టి మీకు బాధ్యత ఉంటే మీరే కట్టించాల్సిన ఇళ్ళు వాళ్ళ చేతిలో పెట్టిండ్రు ఈ కట్టించినవి కూడా మీరు ఇవ్వలేకపోయినరు కట్టివ్వడం గురించి ఏ రోజు మాట్లాడలేదు ఇక ఇంకా ఒక్కటే అంశం నేను చెప్పి ముగిస్తా ప్రేమేందర్ రెడ్డి గారు కూడా స్పందించాలి ఎందుకంటే ఆయన చాలా ఆతృతగా ఉన్నాడు గిన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నీ తెలుసన్న మోదీ అన్నీ తెలుసన్న అమిత్ షా ఎన్ని లక్షల కోట్లు దో దోపిడీకి జరిగినాయి అన్నాక అరెస్ట్ చేస్తారు లేకపోతే చర్యలు తీసుకుంటారు పోనీ ఈ టర్మ్ లో ఉంటుందా వచ్చే టర్మ్ లో ఆడుకున్నాక గెలిచినాక అప్పుడన్నా మీరు తీసుకుంటారా లేదంటే ఇంకా ఎప్పటికీ మీరు తీసుకుంటారో మీరు చెప్పాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే మీ మీ మాజీ ఎంపీలు మీ దగ్గర ఉన్న నాయకులే మన మీద నమ్మకం పోతుంది అరెస్ట్ చేయకపోతే ఎట్లా అంటే గట్లెట్లా అరెస్ట్ చేస్తారు ఏంటంటే బీజేపీ చేస్తుందా అది సిస్టమ్స్ ఉన్నాయి రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి అంటారు మరి మిగతా రాష్ట్రాల్లో ఏమో సిస్టమ్స్ ఇమ్మీడియాన్ని ఇనిషియేట్ అవుతున్నాయి చన్నీ మీద మన మన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీద మొన్న పవర్ పవర్ వాట్ మీద అంతకుముందు సిసోడియా మీద అన్ని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఇతర ప్రభుత్వాలు అన్ని అవినీతి ప్రభుత్వాలు అండి బీజేపీ పదిహేడో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉంటుంది ఒక్క ముఖ్యమంత్రి అభివృద్ధి అంటే ఒకటి ఇప్పుడు దీని మీద ఎందుకు కిషన్ రెడ్డి గారి విషయంలో ప్రభుత్వం వ్యవహరించింది ఇలా అనే దాని మీద రెండు మూడు రకాల వెర్షన్స్ ఉన్నాయి ఆ వెర్షన్స్ ఏంటి అనేది ఒకటి యుద్ధం ప్రకటించడం అనేది కొత్త కాదు యుద్ధం ఆల్రెడీ ప్రకటించి ఇప్పుడు మధ్యలో వెనక్కి తగ్గారే అనే ఒక అది కూడా చర్చ ఉంది ప్రజల్లో లిక్కర్ స్కాములు కానీ ఇంకా ఇతరత్ర కొన్ని విషయాల్లో సంజయ్ గారు మాట్లాడిన మాటలు గతంలో అరవింద్ గారు మాటలు మాట్లాడిన మాటలు కానీ బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏమైనాయి అది కదా ఆ యుద్ధం అది అటు జరగపోవడం వల్ల యుద్ధం నుంచి మధ్యలోనే మధ్యలోనే రిట్రీట్ అయిన మధ్యలోనే రిట్రీట్ అయ్యారు వెనక్కి వెళ్ళిపోయారు అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది పైగా ఈ ఇంత హడావుడు ఎందుకు జరిగింది ఇవాళ ఇది దేనికి సంకేతం రాబోయే రాజకీయాలకు అనేది కూడా చర్చిద్దాం రెడ్డి గారు అండ్ ప్రొఫెసర్ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత